విద్యా బుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు కూలీలుగా మారారు. పుస్తకాలు పట్టి చదువులు నేర్చుకోవాల్సిన చిన్నపిల్లలు చీపుర్లతో చింపుతూ చెత్త ఎత్తుతున్న వైనపై 90 న్యూస్ స్పెషల్ ఫోకస్. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు నాడు నేడు అంటూ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి పాఠశాల రూపురేఖలు మారుస్తూ ఉంటే, నెల్లూరు జిల్లా బలయపల్లి మండలం నీడిగల్లు హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో మాత్రం పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే దగ్గరుండి వాళ్ళ చేత వెట్టి చాకిరీ పనులు చేయిస్తున్నారు. పాఠశాల ప్రాంగణం మొత్తం విద్యార్థుల చేత చీపర్లతో చింపిస్తూ చెత్త ఎత్తివేయిస్తున్నారు. మరోవైపు ఇదే పాఠశాల ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ నాడు నేడులో భాగంగా నిర్మాణంలో ఉన్న టాయిలెట్స్ గోడలకు కూడా నీళ్లు పట్టిస్తున్నారు. పాఠశాలల నిర్వహణలకు ప్రభుత్వం వైపు నిధులు కేటాయిస్తున్నప్పటికీ ఇటువంటి ఘటనలు చూస్తుంటే ఉపాధ్యాయులు పాఠశాలలకు వచ్చే నిధులు పాఠశాలలకు ఖర్చు చేస్తున్నారా లేక ఆ నిధులు ఏమి చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తక మానదు. దీనిపై సంబంధిత ఇన్ఛార్జ్ ఎంఈఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పాఠశాల ఆవరణ తప్పనిసరి పిల్లల చేత శుభ్రం చేయించాల్సి వచ్చిందని, కానీ నిర్మాణంలో ఉన్న టాయిలెట్స్ గోడలకు విద్యార్థుల చేత నీరు పట్టించడం మాత్రం తప్పని, దీనిపై విచారణ చేపట్టి చర్యలు చేపడతామన్నారు. మీడియా నుంచి నాకు ఒక శానిటేషన్ మీద ఒక ఫిర్యాదు అందింది. విజువల్ ద్వారా నేను కూడా గమనించాను. ఆ పాఠశాల పేరు నిడిగల్లు హరిజనవాడ. అక్కడ ఈ మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది కొత్తగా. అందుకు నీళ్లు పోస్తున్నారు పిల్లలు. తర్వాత పాఠశాల ఆవరణని శుభ్రం చేస్తున్నట్టు రెండు క్లిప్పింగ్లు ఉన్నాయి. ఈ రెండింటిని సంబంధిత హెడ్ మాస్టర్ గారితో మాట్లాడి నేను దీని మీద విచారణ చేసి మీకు మిగతా విషయాలు తెలియజేస్తాను. ఆ హెడ్ మాస్టరుతో ట్రైనింగ్లో ఉన్నందువల్ల అసిస్టెంట్ హెడ్ మాస్టర్ ఉన్నారు, ఆయనతో కూడా నేను మాట్లాడతాను. తర్వాత పిల్లల చేత పని చేయించము, కానీ పారిశుద్ధ్య కార్మికులు లేనందున పాఠశాలలో పిల్లలే. ఒక కమిటీ ఉంది, పారిశుద్ధ్య కమిటీ. ఆ పారిశుద్ధ్య కమిటీ చేత పాఠశాల ఆవరణ శుభ్రం చేయించవచ్చు. అయితే భవనానికి నీళ్లు పోయడం మాత్రము తప్పే. దాన్ని సరిచేసుకుని ఇది పునరావృతం కాకుండా చూస్తాం.